ఇప్పుడే ఆర్ కృష్ణయ్య బీసీ ఎంపీ గారు వచ్చారు సార్ ప్రధానంగా వీళ్ళు 5 సంవత్సరాలుగా కొట్లాడుతున్నారని చెప్తున్నారు ప్రభుత్వము హైకోర్టు తీర్పును కూడా పక్కన పెట్టిందని చెప్తున్నారు అంటే ప్రభుత్వంకు ఒక నిర్దిష్టమైనటువంటి విధానం లేదు నోటిఫికేషన్లు ఇస్తుంది కోట్లలో పెండింగ్ పెట్టిస్తుంది బడ్జెట్ మించుకోవడానికి చేసే కుట్రల భాగమే ఇది క్లియర్గా హైకోర్టు ఫుల్ బెంచ్ అందరు జడ్జిమెంట్ ఇచ్చారు ఏమని చెప్పారు వాళ్ళు చిన్న క్లాసులకు 6వ తరగతి నుంచి 6వ తరగతి నుంచి కూడా వాళ్ళు ఎలిజిబులే అని చెప్పింది ఇంకా చిన్న విషయం దానికోసం కూడా వీళ్ళకు సెలెక్ట్ అయిన ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం వీళ్ళని తిప్పి తిప్పి రోడ్ల మీద తిప్పి వీళ్ళని ఇక సెలెక్ట్ అయినాక 5 ఏళ్ళకి కూడా ఉద్యోగాలు ఇవ్వకపోతే సెలెక్ట్ అయినాక కూడా 5 ఏళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ఒక చిన్న క్లారిఫికేషన్ మీటింగ్ పెట్టేది హైకోర్టు జడ్జిమెంట్ ఉంది 6వ తరగతి నుంచి ఏదైతుందో 6వ తరగతి చెప్తాడు 5 కూడా చెప్తాడు కదా అన్నిటి మెరిట్ మీద ఇస్తారు కదా మెరిట్ మీద ఇచ్చేటందుకు ఇవన్నీ వేసాలి ఎందుకు ఈ ప్రభుత్వానికి బడ్జెట్ మిగిల్చుకోవాలి ఈ ప్రభుత్వం ఎంతసేపు భూముల దందాలు చేయడం ఎమ్మెల్యేలు వందల కోట్లకి వెళ్ళిపోయారు మంత్రులు 1000 కోట్లకి వెళ్ళిపోయారు ప్రభుత్వ పెద్దలు 1000 కోట్లకి వెళ్ళిపోయారు ఆ భూములు కబ్జా పెట్టడం దందాలు చేయడం ఇదే తప్ప నిరుద్యోగుల సమస్య పట్టించుకోవడం లేదు ఎస్సీ ఎస్టీ బీసీల సమస్యలు పట్టించుకోవడం లేదు మళ్ళీ ఇప్పుడు చూడు దాదాపు 10,000 వేకెన్సీలు ఉన్నాయి వాటికి నోటిఫికేషన్ ఇవ్వకుండా తప్పించుకుని ఇవన్నీ కుట్రలు చేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వ జీవోలు ఉన్నాయి ప్రతి స్కూల్కు ఒక పీఈటీ టీచర్ ఉండాలని ఏ స్కూల్కు పీఈటీ టీచర్ లేరు అందుకే ఒలింపిక్ విద్య లోపల మన వాళ్ళందరూ ఎందుకెండకు పడిపోతున్నారు ఓ చిన్న చిన్న కొరియా లాంటి దేశానికి స్వర్ణ పథకాలు వస్తున్నాయి రష్యా లాంటి దేశానికి చైనా రష్యా ప్రపంచంలో ఇంగ్లాండ్ లాంటి ఫ్రాన్స్ ఇటలీ లాంటి దేశాలకు 5-10 బంగారు పథకాలు వస్తే ఇంత పెద్ద భారతదేశానికి ఒక్క స్వర్ణ పథకం రాదా చిగ్గుండాలి గేమ్స్ స్పోర్ట్స్ వాళ్ళు ప్రాధాన్యత ఇస్తలేరు వాళ్ళు అందుకే వెంటనే వ్యాయామ విద్యకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్కు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా ఈ జడ్జిమెంట్ ప్రకారం వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి లేకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం బిల్డింగ్లు కట్టడానికి బడ్జెట్లు ఉంటాయి కలెక్టరేట్లు కట్టడానికి బడ్జెట్ ఉంటుంది కబ్జాలు పెట్టుకొని 100 కోట్లు సంపాదించుకుని బడ్జెట్ ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఏమైనా బడ్జెట్ అదా సిగ్గుందా ఈ ప్రభుత్వానికి అని చెప్పి హెచ్చరిస్తున్నాం